తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రొడక్షన్ కంపెనీ ఆర్టిస్టులని ఒకేసారి 2-3 సినిమాలకి బుక్ చేసుకునేవి. అలా కాంట్రాక్ట్ చేసుకున్న తారలు జయాపజయాలతో సంబంధం లేకుండా పెద్ద మొత్తంలో పారితోషికాన్ని కూడా పొందేవారు. ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్లను మార్చేస్తుండటంతో ఈ పద్ధతి పూర్తిగా కనుమరుగైంది. అయితే హీరోల విషయంలో కొన్ని కంపెనీలు ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు. అయితే చాలా ఏళ్ల తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రం ప్రేమం బ్యూటీ సాయి పల్లవిని ఒకేసారి 3 సినిమాలకు బుక్ చేసుకోవడం టాలీవుడ్ లో విశేషంగా చెప్పుకుంటున్నారు. తాజాగా శేఖర్ కమ్ములా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ఫిదా సినిమాలో ఈ చిన్నది హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాకి ఆమెను బుక్ చేసినప్పుడు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి ఆమెతో 3 సినిమాల కాంట్రాక్ట్ ను సదరు నిర్మాత చేసుకున్నాడట. తాజాగా నాని హీరోగా ఆయన నిర్మించే మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రంలో కూడా సాయి పల్లవి నటిస్తుంది. అలాగే దిల్ రాజు సినిమా కర్మాగారం నుంచి త్వరలో మరో సినిమా కూడా రానుంది. ఇందులో కూడా సాయి పల్లవిని కథానాయికగా తీసుకున్నారట. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల, సతీష్ విఘ్నేష్ దశరథ్ లలో ఒకరు దర్శకత్వం వహిస్తారు.